ప్రభు, మళ్ళీ వేలా నారాయణ ప్రభు, రామరాజు ప్రభు కీర్తన చేస్తే చెమటలో చొక్కా పొడే లేదు, మొత్తం తడి అక్కడ ఉన్నోడికి ఎత్తలే. అలా తడిచిపోవడమే. ఏ దామోదర్ ప్రభు, నేను ఇంకొందరు డివోటీసు డ్యాన్స్ చేస్తే కింద అసలు కాళ్ళు కనపడవు. రాముడి ప్రభు అప్పుడు పక్కనే ఇప్పుడు పక్కనే కదా, అసలు ఆ కాళ్ళు కనబడేయగలదు అంత ఫాస్ట్ డ్యాన్స్. ఎందుకంటే చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి గ్రేట్ బూన్, చాంట్ అండ్ డ్యాన్స్ అండ్ బి హ్యాపీ, ఇంతే కదా. దీన్నే బెంగాల్లో మాట్లాడతారు ఏంటంటే, పేట్పర్ కావో, పేట్పర్ కావో కాట్ పర్ సోవో గల్లామే హరిదాం కావో, అంటే కడుపు నిండా ప్రసాదం తీసుకో, గొంతు నిండా హరినామం జపం చేయి, శరీరానికి కావాల్సిన రెస్ట్ తీసుకో, కాళ్ళు కనబడకుండా నడిచింది అంటే అంత బాగా ఎందుకు చేయాలంటే, మనం ఇలాంటి ఆనందాన్ని పొందితే మిగిలిన ప్రపంచం తుచ్చం అనిపిస్తుంది. అదవుతుందా? మీరు రమ్మండి, అసలు మేము కీర్తన చేసి చేసి డ్యాన్స్ చేసి చేసి అలా ప్రణామం చేస్తే రేవతన్ ప్రభు అసలు అద్భుతం. అసలు ఎలా ఉండేదంటే, అలా ఫ్యాన్ గాలి తగులుతుంటే, బయట గాలి అలా తగులుతుంటే, అలా ప్రాణాలు ఆత్మలు అన్నీ గోడోకానికి వెళ్ళిపోయాయి. అసలు అంతమంది అలా చేయంటుంటే, ఒక్కోసారి మీలాంటి బ్యాచ్ ఉంటారు మళ్ళీ మొదటి చేసేది, మళ్ళీ మీరు పడుకోవాలా ప్రాణం చేయాలి, జరిగింది అలా పోల్చాలు అయిపోయింది కదా అని పడుకోవడం, మళ్ళీ అయిపోయింది కీర్తన అలా కొడుతుంటాడు, ఎలా కొడుకుని ప్రాణం చేస్తాను చెప్పండి. నేను నెత్తిలేలా చెప్పడం, ఇటు మళ్ళీ లేల మొదలెట్టడం, మళ్ళీ డ్యాన్స్, మళ్ళీ డ్యాన్స్, మళ్ళీ ఇది శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటేనా, భక్తుల ఉత్సాహంలో చూస్తుంది, లోపల ఉండి కాదు. నిన్న మధ్యాహ్నం భోజనం చేసేవాడికి శక్తి ఎక్కడి నుంచి వద్దు, ఇప్పుడు వండ వే అయిపోతే భగవంతుడు ఇస్తాడు. అలాగే ఈ ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తా. మన స్వరూప్ దామోదర్ మహారాజు ఉన్నారు, స్వరూప్ దామోదర్ మహారాజు ఓ రోజు యాక్చువల్గా కీర్తన అయిపోయింది, ఇంకా జస్ట్ క్లోజ్ చేసేసి శయనార్తి ఇంకా పూజలు సర్దుకోవాలి. అప్పుడే మహారాజు తిరుమల నుంచి వచ్చారు, జస్ట్ ఆయన అలా బయట నుంచి పాపం, ఆయన సాధువు కదా మార్పుడు, మీరు చూశారు లేదా ఆయన్ని.